మావిడి చెట్లన్నీ మంచి పూత మీదనే కదా సీను పూత మీదే కాదు ఒక మంచి పండు కూడా కాసింది పూత మీదే పండు ఎక్కడ అక్కడ కాదు అదిగో వావ్ నా వ్యాపారంలో మొదటి ఫ్రూట్ నీ కోసమే కొన్నాను తీసుకో ఏ నాకెందుకు ఇది హ్యాండ్ బ్యాగ్ ఒప్పుకుంటూ హ్యాపీగా వచ్చేస్తా నాకి కారే వద్దు సీను తీసుకో వద్దన్నానా వద్దు అనొద్దన్నానా నా వ్యాపారం అనే చెట్టుకు నీళ్లు పోసింది నువ్వు దాని నుంచి వచ్చిన మొదటి ఫ్రూట్ నీకే చెందాలి తీసుకో థాంక్యూ కమ్ ఆన్ తెల్లతి దీపావళి వాడికి టపాకాయలు కొనిచ్చి మీరు ఇక్కడ కూర్చోవచ్చు కదా ఇప్పటికి 50 సార్లు చెప్పావమాట పిల్లాడు సెంటిమెంట్ అడం పెట్టి నా హ్యాపీ మూడ్ పాడు చేయొద్దు అది కాదండి మీ ఫ్రెండ్ ఏమో ఆడపిల్ల అయినా సరే ఆ అమ్మాయికి అన్ని టపాస్లు కొనిచ్చాడు వీడు కొనివ్వలేదని ఏడుస్తున్నాడు వాడు ఏడుస్తున్నాడా వాడితో పాటు ఊకసి మేడమే పాప అదేంటి బావా టపాకాయలు పిల్లలిద్దరికి కలిపే తెచ్చాను మా ఆవిడ లేదా దానికి బుర్ర లేదో దీనికి మాత్రం ఉందే బుర్ర మందు కొట్టే సమయంలో మందు గుండు గురించి మాట్లాడుతుంది దీనికి బుర్ర ఉందా అంట అది నిజమే బావా ఆ పిల్లం పిచ్చోడు పెద్ద మెంటలోడు ఆ పిల్లకి ఇంకా మెంటలు నిజమే వాడేదో ఎర్ర పిల్లతో తిరుగుతున్నాడు అయితే ఏంటంట మన పిల్లల్ని చూసా నేర్చుకోవచ్చుగా ఇప్పుడు నా పిల్లాన్ని ట్యాప్ను కొట్టాను ఏమన్నా మాట్లాడిందా మీ ఆవిడ భూదేవి ఎంత ఓర్పు ఎంత సానం ఏళ్ళ ఓర్పు ఆమెకి ఎక్కడ వస్తుంది అది నీ మంచితనంలే బావా మీ ఆవిడ మాత్రం మహాసాధ్యం కాదేంటి మన పిల్లలు మంచోళ్ళు కాబట్టి మనవి మాత్రం మందు కొట్టగలుగుతున్నాం ప్రియా ఈ రెండు డిజైన్లో నీకు ఏది నచ్చిందో డిసైడ్ చేయి నమస్కారం సార్ ఏ గోవింద్ ఏంటి చిన్న రిక్వెస్ట్ సార్ ఏంటి ఏదో పొట్టగుడ్డు కోసం తిట్టుకుంటూ బతుకుతాను కానీ నేను కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ మీ ఆఫీస్ లో నాకు ఏదైనా ఉద్యోగం ఇస్తారేమో అని వచ్చాను సార్ ప్రియా సారీ నో వేకెన్సీ గోవింద్ ప్రియా ఒక విధంగా ఇతంది కూడా నా పరిస్థితి నాకేమీ తెలియదు అనుకుంటున్నాను కానీ అతని గురించి నాకు అంతా తెలుసు మనం ఏదైనా ఉద్యోగం ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది ఓకే థాంక్యూ సార్ థాంక్యూ మేడం హలో ఇక్కడ మాత్రం తిట్లు నాట్ అలౌడ్ ఓకే కూర్చో ఇదిగో ఆ పెళ్ళ పిచ్చుడు బావా ఎట్లా బాగుపడ్డాడు అవును బావా ఇంట్లో చక్కటి పెళ్ళం బయటికి వెళ్తే రేసు గుర్రం లాంటి గర్ల్ ఫ్రెండ్ వ్యాపారంలో లాభాలు పేరు ప్రతిష్ట డబ్బు హోదా అబ్బో జూబ్లీహిల్స్ లో రాజభవనం లాంటి ఇల్లు కడుతున్నాడు బావా ఇదిగో ఆడి గురించి ముందుకు దెబ్బకపోయా కిక్కెక్కదు తొందరగా గొప్పకి పోయి నెక్కొచ్చి టైం అయింది వాళ్ళు ఇప్పుడేం వస్తారు అర్ధరాత్రి దాటుద్ది ఆటో సౌండ్ ఏంటి అప్పుడే వచ్చేసారండి మహాశివరాత్రి నాడు కూడా మొదలెట్టేశారా ఓ పగల్ లేదు రాత్రి లేదు మీకోసం శ్రీశైలం వెళ్లి అభిషేకం చేయించి తీర్థం తీసుకొచ్చాం ఆ భ్రాంతి అవతల పారేసి నోరు కడుకుని తీర్థం తీసుకోండి మాకిదే తీర్థం చాలండి మీ బుద్ధిలో ఆరోగ్యాలు బాగుండాలని అభిషేకం చేయించాం తీసుకోండి నాకి సీసా మూతే శ్రీశైల శిఖరం ఈ సీసా ఏ శివలింగం ఈ శివాజురేగలే శివ తీర్థం ఈ మంచు ముక్కలే హిమాలయాలు బుడగలు బుడగలుగా పొంగే ఈ సోడాయే గంగ నా కూడా ఈ పేక ముక్కల్లో బ్రహ్మదేవుడు ఈ ఇస్కీలో ఇష్టమూర్తి కనిపిస్తారు రెండు పెగ్గులు దాగంగానే బట్టలు లేకుండా పడుకునే ఈ బామృతి గాడే కాలభైరవుడు నా ముందు వంగుని మందు పోసేవాడే నందీశ్వరుడు తాగత్తు తాగత్తుని గొడవ చేసే మీరే పిశాచ గణాలు భూత గణాలు మేము తెల్లార్లు తాగితే శివరాత్రి మీరు పుట్టింటికి వెళ్తే కార్తీక పౌర్ణమి మా శిష్యుని అమాయకుని చేసి ఈ సైన్యంలో పాటిస్తారని ఆజ్ఞలో పాటిస్తారా మీరు అడిగిందే కదా ఇచ్చాం నా కళ్ళారా చూసింది అది మీరు రిజిస్ట్రేషన్ చేస్తారంటుంది ఇది మీరు ఈశాన్యం చూపిస్తున్నావు అనుకున్నారు కానీ మీ కళ్ళు ఆజ్ఞాయం చూపిస్తున్నాయి ప్రాబ్లం ఉండదు మా ఇళ్లలో కాదు మీ కళ్ళలో ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు నాతో పెట్టుకుంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం నామరూపాలు లేకుండా చేస్తాను షట్ అప్ నువ్వెవరు వాస్తు దైవజ్ఞ బ్రహ్మని మర్యాదగా మా శిష్యుడు అడిగిన ఫ్లాట్ తనకిచ్చేయండి లేకపోతే లేకపోతే ఏం చేస్తారు మీ కస్టమర్లకు వాస్తు ఫిట్టింగ్ పెడతా అంటే ఏం చేస్తా వీడి ఫ్లాట్ లో పడకింటి గోడకి అవతల వాడి లెట్రిన్ ఉంది గనక వీడికి దాంపత్య సుఖం సున్నా అని చెప్పి బెదరగొడతా వాడి లెట్రిన్ కింద వీడి కిచెన్ ఉంది గనక నిమ్మకాయంత అన్నం తిన్నా నెల రోజుల వరకు అరగదని చెప్పేసి వీడిని బెదరగొడతా లిఫ్ట్ ఎదురుగుండా గుమ్మం ఉంది గనక నువ్వు అధపాతాలానికి పోతావు రాని ఇంకొక నీ బెదరగొడతా మెట్ల పక్కన కిటికీ ఉంది గనక నీ పెళ్ళావు నీకు మెంటలెక్కించి
వాచ్మెన్ తో లేచిపోతుందని చెప్పి ఇంకొకని కూడా బెదరగొడతా. ఇది అన్యాయం. ఇలా ఎన్నని చెప్పుమంటావు? ఇష్టం వచ్చినట్టు అబద్ధాలాడి మీ కస్టమర్లందర్నీ చెడగొడతా. ఇది న్యాయం? అందుకే ఫ్లాట్ కు 10,000 చొప్పున ఫ్లాట్ గా ఇచ్చారనుకో, వాస్తు ప్రకారం వరస్ట్ గా కట్టిన ఫస్ట్ క్లాస్ వాస్తని పార్టీల చేత కొనిపిస్తా. లేకపోతే నీ కస్టమర్లందరికి కాలడ్డం పెడతా. బాసు నువ్వా? అవును నేనే. ఈ సన్యాసి వేషం ఏంట్రా సన్నాసి? ఏం చేయమంటావు బాసు? కబ్జాలు చేసే కలేజా లేక కాషాయం గట్టి కడుపు నింపుకుంటున్నాను బాసు. సరే కాని బాసు, నువ్వు ఎలా ఉన్నావు బాసు? నేను బాగానే ఉన్నాను, గాని ఇక మీదట ఈ విధ వేషాలు మానేసి ఇక్కడే మంచి ఉద్యోగం ఇస్తాను, బుద్ధిగా పనిచేయి. బాసు నువ్వు ఉద్యోగం ఇవ్వాలి గాని నువ్వేం చెప్తే అది చేస్తాను బాసు. వేరే ఏం చెప్పను గాని నీకు మంచి పని చెప్తాను. చెప్పు బాస్. నువ్వేం చెప్తే అది చేస్తాను. గోవింద్ సార్ ఈ కాంపౌండ్ లో కాకి వాళ్ళ స్మాష్. ఎవరికి ఎవరికి మనశ్శాంతి ఉండదు. తూర్పు హుష్, దక్షిణం ట్రాష్, పడమర క్రాష్, ఉత్తరం వాష్, సర్వం మటాష్. జానీ వాకర్ తెస్తానని జ్యోతిష్కుంటూ చేయమంటాయా? జానీ వాకర్దే ఉంది, ఎప్పుడైనా దొరుకుతుంది. కానీ హిమాలయ స్వామి గారు ఒక్కసారి వెళ్తే మళ్ళీ దొరకరు. అయితే మనకేంటి? నేను బ్యావర్స్ గా తిరుగుతున్నప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతామని చెప్పారు ఈ స్వామీజీ. ఇందే వల్లే ఈ రోజు నేను శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ లో చిన్న మేనేజర్ అయ్యా. దాసోహం బావా బావా బావా, నా జాతకం నేను చెప్పించుకుంటాను బావా. బావా బావా ప్లీజ్ బావా, ప్లీజ్ బావా, ప్లీజ్ బావా. డబ్బులు ఇస్తా చెప్పండి. ఎంత ధనం మాకెందుకు రాసి ఉంటా? ఊరికే చెప్తాడంట, మనం కూడా చెప్పించుకుందాం. వీడికి పడకింట్లో అన్ని ఉన్న పంచకట్టులో శని ఉంది. మరి వాడి గతి ఏం? పర్వాలేదు, బావ మీద పడి బతుకుతూ ఉంటాడు. మరి వాళ్ళ గురించి? వాళ్ళ అమ్మ నాన్న తిట్టుకుంటూ శోభన చేసుకున్నందుకు వాడు పుట్టాడు. వాడితో శోభనం చేసుకున్న కర్మానికి దీనికి తిట్లు వచ్చాయి. మరి వాళ్ళ డబ్బా పడతారు? వాళ్ళిద్దరికి పుట్టబోయే బిడ్డ పేరు భూతులు రావని పేరు పెట్టుకుంటే సమస్యలు తీరిపోతాయి. స్వామి నాకు కూడా చెప్పండి. నువ్వా? నువ్వు ఇప్పటి వాడివి కాదు, ద్వాపర యుగంలో శకుని సెకండ్ సెటప్ కొడుకువి. అప్పటి నుంచి అన్ని జన్మల్లోనూ నువ్వు జూతగాడివే. నీకు ప్యాకగండం ఉంది. ప్యాకగండమా? నీటి గండం తెలుసు, డిప్పు గండం తెలుసు. ఈ ప్యాకగండం ఏంటి అంటే ప్యాక ఆడుతూ ఆడుతూ చస్తాడు. ఇంకా నేను చచ్చినా ప్యాకగండం. స్వామి నాకు కూడా చెప్పండి. స్వామి నీ పూర్వజన్మ పెద్ద కాదా? 50 ఏళ్ల క్రితం అడవిలో పెద్ద బాణలో కల్తీసారా కాస్తున్నారు. అప్పుడు ఓ ఏనుగు వచ్చింది. ఆ ఏనుగును చూసి అందరూ పారిపోయారు. ఆ ఏనుగు తొండంతో కల్తీసారా అంత తాగి చచ్చింది. ఆ ఏనుగే నువ్వు. బావా పోయిన జన్మలో నేను ఏనుగంట. నువ్వు కల్తీసారా తాగి చచ్చావు. ఆ కల్తీసారా గండమే ఈ జన్మలో నువ్వు కంటిన్యూ అవుతోంది. అయితే ఈ జన్మలో చచ్చిరా తాగరు? స్వస్తి. స్వామి పెళ్ళాం బిడ్డలతో సుఖంగా ఉండండి. శుభం భూయాత్. మీ ఆయన బిజినెస్ చేయడం, పైకి రావడం మాకు సంతోషమే. అలానే నిన్ను పట్టించుకోపోవడమే బాగలేదు. క్యాంప్ కని దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్ళడం ఏమిటి? వెళ్ళాడే అనుకో, పెళ్ళం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ చేయడం ఏంటి? మా ఆయన చెప్తూనే ఉన్నాడు, దాన్ని వెంటేసుకుని పార్టీలకి డిన్నర్లకి తిరుగుతున్నట్ట. ఆయన మధ్యాహ్నం భోజనానికి కూడా రావట్లేదు. చూసావుగా, నీ అక్క లాంటి దాన్ని చెప్తున్నాను. మధ్యాహ్నం క్యారేజ్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళు, నీ కళ్ళతో నువ్వే చూడొచ్చు. ఒక్కసారి ఇలా హఠాత్తుగా వెళ్ళి చూస్తే గాని ఈయన వ్యవహారం ఏంటో తెలీదు. అక్కడేదన్నా తేడా వస్తే దాని సంగతి అటు ఇటు తేల్చి పారేయాలి. పాపం, ఇంట్లో అయితే మీ ఆవిడ బాగా వండిపెట్టేది, తిని పడుకునే అడుగు కదూ. ఇంటికాడ్డను భోజనం ఎక్కడ చేయిస్తున్నావు? బిజినెస్ బిజినెస్ అని తెగ పరుగులు పెట్టిస్తుంటే. మరి డబ్బులు సంపాదించట్లేదా బాబు? ఈ సంపాదన అంతా మీ ఆవిడకి ఇస్తావా, నాకిస్తావా? నువ్వు అడగాలి గాని, నువ్వు ఎంత అడిగితే అంత. కొంచెం కర్డ్ రైస్. ఓకే థాంక్స్. హాయ్. ఏంటి, ఎప్పుడూ లేంది, ఇవాళ మీరే క్యారియర్ తీసుకొచ్చారు? ఏ రాకూడదా? మా ఆయన క్యారియర్ తేకూడదా? తేవచ్చు గాని ఒక్క 10 నిమిషాలు ముందొచ్చి ఉంటే బాగుండేది. ఫుల్ అయిపోయింది. అదేంటి చేకడుకుంటారు? మీకు ఇష్టమైనవన్నీ వండి తెచ్చాను, కొంచెమైనా తినండి. సారీ మాధవి, రెండింటికి బిజినెస్ సెమినార్ ఉంది, రాత్రికి వేడి వేడిగా వండి పెట్టు, వచ్చి తింటాను. ప్రియా వాట్ పద. ఓకే మాధవి బై.